నమస్తే, వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ. కథా శీర్షిక జీవన సంధ్య, రచన కాకాని కమల గారు. అమ్మాయి సంధ్య, సంధ్య అంటూ ఉత్సాహంగా తలుపు తట్టాడు రామ్మూర్తి. కర్టన్ క్లాత్ మీద పువ్వులు కుడుతున్న సంధ్య తండ్రి పిలుపు విని చటాలున లేచి వచ్చి తలుపు తీసింది. భర్త కంఠం విన్న సీతమ్మ కూడా వంటగదిలో నుంచి గబగబా హాల్లోకి వచ్చింది. రామ్మూర్తి భార్యను చూస్తూనే చిరునవ్వులు చిందించి చెప్పులు విడిచి కుర్చీలో కూర్చున్నాడు. పై కండువా తీసి ముఖం తుడుచుకుంటూ రామ రామ అనుకున్నాడు తనలో తను. అది కాస్త ఆయనకి ఊతపదం. వెళ్ళిన పని అయినట్లుంది అనుకుంది తృప్తిగా సీతమ్మ భర్త ముఖంలో చిందులు వేస్తున్న ఆనందం చూస్తూ. సంధ్యా, నాన్నగారికి కాసిని మంచినీళ్ళు తెచ్చియి అని భర్తకేసి చూస్తూ, ప్రయాణం బాగా జరిగిందా అంది. ఈసారి ప్రయాణం బ్రహ్మాండంగా జరిగింది. రైల్లో కూర్చుందుకే కాదు పడుకుందుకు కూడా జాగా దొరికింది అన్నాడు. ఇంకేం, అందుకేనయ్యింది ఆనందం అని నవ్వి, ఇంతకీ ఆ వెంకటరామయ్య గారిని కలిశారా అంది ఆరాగా. నాన్న ఇవిగో అంటూ కూతురు అందించిన మంచినీళ్ళు తాగి, లేదు అన్నాడు తాపీగా రామ్మూర్తి. తల్లి కూతుళ్ళు ఒకళ్ళు మొక్కలు ఒకరు చూసుకున్నారు వింతగా. ఏం, ఆయన ఊళ్ళో లేడా? ఏమో, నాకేం తెలుసు, నేను అసలు ఆ ఇంటి గుమ్మ మెట్లు కూడా ఎక్కలేదు అన్నాడు రామ్మూర్తి జేబులోంచి చొట్ట తీసి వెలిగిస్తూ. సీతమ్మకి ఆశ్చర్యంతో క్షణంసేపు నోటమాట రాలేదు. నేనే కదా భార్యని సస్పెన్స్లో పెట్టానన్న గర్వంతో చుట్టకాల్చడం మొదలుపెట్టాడు. ఏమిటి, పను కట్టుకుని స్కూలుకి సెలవు పెట్టి డబ్బు కూడేసుకుని ఆయన్ని కలిసి పిల్లకి సంబంధం మాట్లాడి వస్తానని వెళ్ళిన పెద్ద మనిషి తీరా ఆ ఊరు వెళ్ళి ఆయన్ని కలవకుండానే రావటమా? మరి అయితే ఎందుకు వెళ్ళినట్లు, ఎందుకు వచ్చినట్లు? రైల్లో పడుకుని ప్రయాణం చేయటానికా అనుకుంది. ఆశ్చర్యం నుంచి తేరుకుని బత్తకేసి తిరిగేసరికి ఆయన గుప్పుగుప్పున చుట్టపక్క వదులుస్తూ కనిపించాడు. దాంతో ఆవిడికి చిర్రెత్తుకొచ్చింది. అసలు విషయం చెప్పక ఏమిటి నాన్చుడు అనుకుంది. కాస్త దూరంగా ఉన్న కుర్చీని భర్త దగ్గరకు బరబరా జరుపుకుని కూర్చుంటూ, ఎంతకీ మీరు అసలు హైదరాబాద్ వెళ్ళారా లేదా అంది అనుమానంగా. చూడు సీత, ఒక్కోసారి ప్రయాణం పెట్టుకున్న వేళ విశేషం చాలా మంచిది, అన్నీ సవ్యంగా జరిగిపోతాయి. ఇంతకీ మన సంధ్య చాలా అదృష్టవంతురాలు, ఎందుకో తెలుసా? చెప్తాను విను. నేనసలు వెంకటరయ్య గారిని కలుద్దామని వెళ్ళానా, తీరా హైదరాబాద్కి ఇంకో రెండు స్టేషన్లు ఉందనగా నాకు మన రమేష్ కుమార్ కనిపించాడు. అతను ప్రస్తుతం మెడిసిన్ పూర్తి చేసి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఎండీ చేస్తున్నాడట. ఇంతకీ అసలు నీకు అతను గుర్తున్నాడా అని అన్నాడు. సీతమ్మ స్ఫురణకి తెచ్చుకుందుకు ప్రయత్నిస్తూ, గుర్తులేకేం కానీ రమేష్ కుమార్ అంటే ఆ విశ్వనాథం గారి అబ్బాయి రమేష్, అంటే ఆ కవల పిల్లల్లో పెద్దవాడు కదూ, మన ఇంట్లో ఉన్న టేబుల్ లైట్ మీకు ప్రజెంట్ చేసింది అతనే కదూ అంది. అతని రూపాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ, అమ్మయ్యా రక్షించావు, అక్షరాల అతనే. విశ్వనాథం గారి కమల పిల్లల్లో పెద్ద అబ్బాయి, రెండో అబ్బాయి సురేష్ కుమార్ ప్రస్తుతం వరంగల్లో ఇంజనీరింగ్ కోర్సు ఆఖరి సంవత్సరంలో ఉన్నాడట. వాళ్ళు ఒకప్పుడు నా స్టూడెంట్స్ అని చెప్పుకుందుకు నాకెంతో ఆనందంగా ఉంది. సరే, ఇంతకీ అసలు విషయం చెప్తాను. నన్ను ప్లాట్ఫారం మీద చూసి తను కూడా గబగబా నేనున్న పెట్టులోకి ఎక్కాడు. మాస్టారు, మాస్టారు అంటూ ఎంతో ఆపేక్షగా పలకరించాడు. ప్రస్తుతం వాళ్ళ నాన్నగారు రిటైర్ అయ్యి వాళ్ళ స్వంత ఊళ్ళోనే వ్యవసాయం చూసుకుంటున్నారట. రమేష్ హాస్టల్లో ఉంటున్నాడు. ఎండీ రెండో సంవత్సరం కూడా త్వరలోనే పూర్తి కావస్తున్నది. ఇంతకీ మీకు హైదరాబాద్లో ఏం పని మాస్టారు అన్నాడు. సంధికి పెళ్లి సంబంధం చూడటం కోసమని వివరంగా చెప్పాను. అప్పుడు అతను ఏమన్నాడు తెలుసా సీత? మీ సంధికి ఇంకా పెళ్లి కాలేదా మాస్టారు అన్నాడు సంభ్రమంగా రమేష్. లేదు నాయన, రెండు మూడు సంబంధాలు చూశాను, ఒకటి ఉంటే ఒకటి లేదు. నేనా వేలకి వేలు కట్నం ఇచ్చుకోలేని వాణ్ణి, నాకు కూతురైనా కొడుకైనా అదే కదా, ఏదో దాన్ని ఓ అయ్య చేతులు పెడితే నా బాధ్యత తీరిపోతుంది. ఆ మధ్య కొన్నాళ్ళు చదువు మానేసింది, కానీ ప్రస్తుతం మళ్ళీ బీఏకి చదువుతున్నది అన్నాడు రామ్మూర్తి. కొద్దిసేపు ఇద్దరి మధ్య మౌనం రాజ్యం చేసింది. తర్వాత అతని మెల్లిగా అన్నాడు, మాస్టారు మీరేమీ అనుకోనంటే నేను విషయం చెబుతాను అని. అనుకోవటానికేముంది, చెప్పు రమేష్ అన్నాడు రామ్మూర్తి. ఏం లేదు మాస్టారు, మీకు అభ్యంతరం లేకపోతే మీ సంధ్యను నేను చేసుకుంటాను. నేను ఏదో ఆవేశంలో అనాలోచితంగా చెప్తున్నాననుకోకండి, నా మనసులో ఎన్నాళ్ళ కిందటో మొలకెత్తిన కోరిక ఇది. అప్పట్లోనే అంటే నేను మీ ఇంటికి ట్యూషన్కి వచ్చే రోజుల్లోనే సంధ్య నా మనసుని ఆకట్టుకుంది, నా హృదయంలో చోటు చేసుకుంది.
కానీ అప్పట్లో సంధి అంటే నాకెంత ఇష్టమున్నా అప్పటి నా పరిస్థితి వేరు. అప్పుడు కేవలం నేను విద్యార్థిని, నేను ఒక ఆదర్శం పెట్టుకున్నాను. ఎంతటి కష్ట నష్టాల్లో కోచి అయినా నేను ఓ డాక్టర్ని కావాలి, ఆ తర్వాతే నా మనసు నా జీవితం అన్న విషయాలకి ప్రాముఖ్యం ఇచ్చేది. అసలు అప్పట్లో నాకంటూ ఓ వ్యక్తిత్వం స్థానం లేవు. అటువంటి పరిస్థితుల్లో ప్రేమకి పెళ్లికి ప్రాముఖ్యం లేదు. అందుకే సంధ్యపై ఎంత కోరిక ఉన్నా, సంధ్య నా చేయి జారిపోతుందేమోనన్న భయమున్నా నేను ఏమీ చేయలేకపోయాను. కానీ ఇప్పుడు నా అదృష్టం కొద్దీ మీరు కనిపించారు, అవకాశం వచ్చింది కనుక చెప్తున్నాను. మీకు అభ్యంతరం లేని పక్షంలో నేను సంధ్యని నిండు మనసుతో స్వీకరిస్తాను. ఆలోచించండి, సంధ్యని కూడా కనుక్కోండి అన్నాడు. సంధ్యని కూడా కనుక్కోండి అన్నాడు, కానీ ఆ అవసరం లేదని అతని మనసు గట్టిగా చెప్తుంది. ఎందుకంటే లేత హృదయాల్లో చిగురించిన ప్రేమ చాలా బలమైంది. అప్పట్లో సంధ్యకు కూడా తనంటే చాలా ఇష్టం ఉండేది. ఇప్పుడు ఆమె అభిప్రాయం మారిందేమో, తను చెప్పలేడు. కానీ ఆ రోజుల్లో తను కనిపించగానే ఆమె కళ్ళల్లో మెరిసే మెరుపు ఎంతటిదో తనకి బాగా జ్ఞాపకం ఉంది. మాస్టర్కి మాత్రం ఎందుకుంటుంది అభ్యంతరం అనుకుంటూ ఆయన కేసి తిరిగాడు రమేష్ అంటూ కృతజ్ఞత నిండిన చూపులతో రామ్మూర్తి అతని చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. రమేష్ ఆలోచించుకోవటానికి ఏముంది నాయనా, అన్ని విధాల ఉన్నతుడివి, అంతస్తుల ఆంతర్యం తప్పించి వేరే అడ్డంకులు ఏముంటాయి? మీ ఎత్తుకి నేను తోగగలనా చెప్పు, అదొక్కటే నా ఆలోచన. లేకపోతే నేనే వచ్చి స్వయంగా నిన్ను అడిగి ఉండేవాడిని. ఆశకు కూడా అంత ఉండాలి కదా అన్నాడు రామ్మూర్తి. అందుకు రమేష్ జవాబు ఇది, మాస్టారు అదంతా మీకు అనవసరం, మీరు నాన్నగారిని కలవండి చాలు, మిగతా విషయాలు అన్నీ నేను మాట్లాడుకుంటాను. నాకు కట్నం మీద మోజు లేదు, సంధ్యనే కాదు నేను అసలు వివాహం అంటూ చేసుకుంటే కట్నం తీసుకోకుండానే డబ్బుకి కాక అమ్మాయికి ఆమె వ్యక్తిత్వానికి విలువనిచ్చి చేసుకునేది పెళ్లి, కానీ ఇంత చదువు చదువుకున్నది వెర్రిగుర్రెలా డబ్బుకి అమ్ముడుపోవటానికి కాదు. నాన్నగారు ఏమంటారోనని మీరు భయపడి కించపడవలసిన పని లేదు. నా అభిప్రాయాల గురించి, నా ఆదర్శాల గురించి నాన్నగారికి ఎప్పుడూ ఖచ్చితంగా చెప్పాను. నాన్నగారు అభ్యంతరం చెప్తారని నేను అనుకోను, అసలు చెప్పరు. చెప్పినా నేను లక్ష్య పెట్టను. పెళ్లి చేసుకునేది నేను, నా భార్యని ఎంచుకోవాల్సింది నేను. నాకు అక్కర్లేని కట్న కానుకల విషయంలో పెద్దవాళ్ల ప్రమేయం ఉండదు. నాకుగా నేను సంధ్యని చేసుకుంటాను, కానీ పెద్దవారు నాన్నగారికి తెలుపటం ధర్మం. కానీ నేను ఒక్క విషయం గర్వంగా చెప్పుకోగలను మాస్టారు, మా నాన్నగారు చాలామంది తండ్రుల్లాంటి వారు కాదు. ఆయన పెద్దరికాన్ని ధ్వంసం చేసుకునేటంతటి అల్పత్వం ఆయనలో లేదు. మా నాన్నగారిలో నేను కేవలం తండ్రినే కాదు, ఒక మంచి స్నేహితుణ్ణి కూడా చూచుకోగలిగాను. ఎన్నోసార్లు నేను అటువంటి అనుభూతితో ఫీల్ అయ్యాను అన్నాడు ఆనందంగా రమేష్. అతను చాలా నమ్మకంగా గట్టిగా చెప్పాడు, అందుకే నేను వెంకటరామయ్య గారిని కలుసుకోలేదు. రమేష్ కోరు చేసుకుంటానన్నాడు కనుక గాని, లేకుంటే అతను మన చేతికి అందని చందమామే కదా. సరే, ఈ సంగతి ఏమిటో తెలుసుకున్నాకనే ఆ వెంకటరామయ్యని కలవచ్చని ఊరుకున్నాను. అసలు రమేష్ కూడా అదే అన్నాడు. అంత అవసరం మీకు రాదు మాస్టారు అని దృఢంగా పలికాడు. అసలు రమేష్ మొదటి నుంచి చక్కటి వ్యక్తిత్వం, మంచి సంస్కారం గలవాడు, మాటికి మాటికి విలువనిచ్చే రకం. నేనేం అమ్మాయిని చేసుకోమని బలవంతం పెట్టలేదు, తనకిగా తానే ఈ విషయం ప్రస్తావించాడు, తన అభిప్రాయం వెల్లడించాడు. ఇంకా ఆశ పెట్టుకోకుండా నమ్మకుండా ఎలా ఉండగలం? అందుకే ఆ వెంకటరామయ్య గుమ్మం కూడా ఎక్కకుండా వచ్చేశాను. మరి ఇంతకీ నువ్వేమంటావు అన్నాడు భార్యకేసి చూస్తూ రామ్మూర్తి. సీతమ్మ కూడా భర్త చెప్తున్నదంతా వింటుంటే ఆనందంతో నోట మాట రాలేదు. అదంతా ఒక కథలాగో కలలాగో తోచింది. అంతా అయోమయంగా అనిపించింది. కళ్ళ ముందు కూతురు మెదిలింది. ఇంతకీ దీనికి ఎక్కడ రాసి ఉందో, ఊర్లను ఉప్పురాయికి ఊరు చివరి ఉసిరికాయకి జత, దైవఘటన ఎలా ఉంటే అలా జరుగుతుంది అనుకుంది మనసులో. నేను అనటానికేముంది, అంతా అమ్మాయి అదృష్టం, ఎలాగుంటే అలా జరుగుతుంది. ఏదో ఒక్కగానొక్క పిల్ల అయినందుకు దాని జీవితం ఓ సక్రమైన మార్గాన పడితే అంతే చాలు అంది. అది కాదు సీత, రమేష్పై నీ అభిప్రాయం ఏమిటి అన్నాడు. రమేష్కేం, అన్ని విధాలా యోగ్యుడు, మన ఊహలకి కూడా అందని స్థాయిలో ఉన్నాడు. ఇంకా అతని తమ్ముడు తలబిరుసు మనిషి, కానీ ఇతను చాలా నెమ్మదస్తుడు, మర్యాదస్తుడు. నిజంగా అతను మన అల్లుడైతే మనంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు అంది సంతృప్తిగా సీతమ్మ. తల్లి తండ్రి హాల్లో కూర్చుని చెప్పుకుంటున్న మాటలన్నీ సంధ్య కన్నపుటాలు తాకి మనసులో సందడి చేశాయి. రమేష్ రూపం ఆమె మనోనేత్రం ముందు నిలిచి కలవరపెట్టసాగింది.
హృదయపు అట్టడుగు పొరల్లో నలిగిపోతున్న మమత, అనురాగం ఒక్కసారిగా మనసుని పెళ్లగించుకుని పైకి వచ్చి పొంగిపొర్లాయి. అతను తమ ఇంటికి ట్యూషన్కు వచ్చినప్పటి రోజులు కళ్ల ముందు మెదిలాయి. ట్యూషన్కి వచ్చినప్పుడల్లా తనతో ఏదైనా కల్పించుకుని మాట్లాడేవాడు, ఎంతో ఆరాధనగా చూసేవాడు. సంధ్య అన్న ఆ రెండు అక్షరాల్లో ఎంతో ఆపేక్షని నింపుకుని పలకరించేవాడు. అప్పట్లో తనకి రమేష్పై ఒక విధమైన అనురాగం ఏర్పడింది. అతని పట్ల గొప్ప ఆరాధన భావం జనించింది. కానీ దాన్ని పెంచుకోవటానికి కానీ బహిర్గతం చేయటానికి కానీ తగినంత సాహసం లేకపోయింది. అందుకు కావలసిన వయసు లేదు. రమేష్ తండ్రి పెద్ద గవర్నమెంట్ ఉద్యోగి. ఇతరత్రా కూడా వాళ్ళు మంచి ఆస్తిపరులు కావటంలో చాలా హోదాగా ఉండేవారు. అంతస్తుల తారతమ్యం వల్ల తను అనురాగమంతా లోనే అణగదొక్కేసుకుంది. రమేష్ మీద ఎక్కువ ఆశలు పెట్టుకోలేదు. అతను ప్రత్యేకంగా తనతో మాట్లాడుతాడు. ప్రతి పదంలోనూ ఆపేక్ష వ్యక్తం చేస్తూ ఆరాధన అంతా కళ్లల్లో ప్రతిఫలింపచేస్తాడు. చాలు, ఆ మాత్రం చాలు అనుకుని తృప్తిపడేది సంధ్య. చంద్రుని కోసం కలువకన్నెలు ఎదురు చూసినట్లుగా రోజంతా అతని కోసం, అతని చల్లని చూపు కోసం ఎదురు చూసేది. అది లభించగానే మనసంతా ఆహ్లాదకరంగా తయారయ్యేది. అతని తమ్ముడు సురేష్, వాళ్ళిద్దరూ కవలపిల్లలు. అచ్చుగుద్దినట్లు ఒకే పోలికలతో ఒకే ఎత్తులో ఉండేవారు. రూపురేఖల్లో అణువంతైనా తేడా లేదు. కానీ ప్రవర్తనలో మాత్రం ఇద్దరికీ చాలా తేడాలు ఉండేవి. అభిరుచులు కూడా అంతే. రమేష్ మితమాషి, వినయంగా ఉండేవాడు. ఒత్తైన క్రాఫ్ట్ని అణిచి పక్కకు దూకునేవాడు. డ్రెస్ చేసుకోవటంలో కూడా పెద్ద ఆడంబరతని చూపించేవాడు కాదు. ఎక్కువగా అమ్మాయిలతో మాట్లాడేవాడే కాదు. అతను మాట్లాడే అమ్మాయి ఒక్క సంధ్య మాత్రమే. కానీ సురేష్ అలా కాదు. ఒత్తైన తన క్రాఫ్ట్ని నుదురంతా కప్పేలా దువ్వుకుని సైడ్ లాక్స్తో హిప్పీ స్టైల్తో ఉండేవాడు. ఎప్పుడూ బెల్ బాటమ్స్ వేసుకుని పెద్ద పెద్ద గాగుల్స్ చేతులు పట్టుకుని స్టైల్గా తిరిగేవాడు. ఎప్పుడూ ఏదో ఒక హిందీ పాట పాడుతూ ఉండేవాడు. తను ఎప్పుడు కనిపించినా చొరవగా పలకరించేవాడు. ఎంతమందిలో ఉన్నా పలకరింపుగా నవ్వుతూ చూసేవాడు. అటువంటి అతని ప్రవర్తన సంధ్యకి బొత్తిగా నచ్చేది కాదు. 2 సార్లు ప్రేమలకు కూడా వ్రాశాడు. చదువుకుని చింపేసింది సంధ్య. ఆ తర్వాత రామ్మూర్తి బదిలీ కారణంగా తమ స్నేహం విడిపోయింది. ఇదంతా జరిగి కూడా 5-6 సంవత్సరాలు కావస్తున్నది. మళ్ళీ ఇన్నాళ్ళకి వాళ్ళ ఆచూకీ తెలిసింది. అంతా విధి విలాసం. లేకుంటే ఏమిటి? నాన్న ఒక పని మీద హైదరాబాద్ వెడితే ఇంకోటి జరిగింది. ఇలా జరుగుతుందని ఎన్నడైనా అనుకున్నామా? అసలు రమేష్ అంటే తనకి మాటల్లో చెప్పలేనంత ఇష్టం. కానీ అతనితో తనకి వివాహం అన్న ఆలోచన ఊహల్లో కూడా రాలేదు. అతను తన్ని ప్రేమించుతున్నాడు, అతనికి నేనంటే ఇష్టం అన్న అభిప్రాయం ఎంత దృఢంగా అనిపించినా మనసు విప్పి నన్ను పెళ్లి చేసుకుంటావా రమేష్ అని అడగలేకపోయింది అప్పట్లో. అసలు అలా అడగటం చాలా అల్పత్వంగా, స్నేహం ప్రేమ అనే పదాలకి గొడ్డలి పెట్టులాగా తోచింది తనకి. రమేష్ని ఎప్పుడూ అందని జాబులుగానే ఆరాధించింది. కానీ తమ చిన్ననాటి చెలిమి ఫలించి తనకి అందడు అనుకున్న జాబులి అందబోతున్నాడంటే సంధికి మనసు ఆనందంతో ఉప్పొంగుతున్నది. తమ ప్రేమ ఇంత బలమైనదా? వివాహాలు నిజంగా దైవ నిర్ణయాలే అనుకుంది. లేకుంటే ఏమిటి? ఎప్పటి స్నేహం తమది? ఈ మధ్యకాలంలో ఎన్ని మార్పులు జరిగాయి, ఎన్ని రోజులు దొరికిపోయాయి. కానీ ఇంకా తను అతని మనసులో నిలిచి ఉందనుకుంటే కించిత్ గర్వంగా అనిపించింది సంధికి. బలంగా ఆకర్షణీయంగా ఉండే రమేష్ కళ్ళ ముందు మెదిలాడు. మత్తుగా కనులు మూసుకుంది. ఆ తలుపులతో ఎంతసేపు ఉందో తెలియదు. అమ్మ సంధ్య, నాన్నగారికి నీళ్లు తోడు అంటూ తల్లి పిలిచిన పిలుపుకి ఉలిక్కిపడి మెల్లగా కళ్ళు తెరిచింది. దారాలు పక్కకు పెట్టి కళ్ళల్లోంచి నడిచి వెళుతున్నట్లుగా పెరట్లోకి కదిలి వెళ్ళింది. అట్లా వెడుతున్నప్పుడు ఆమె నిడుపాటి ఒత్తైన జడ భారంగా వీపు మీద కదలాడింది. వివాహాలు దైవ నిర్ణయాలు. ఆ నిర్ణయానికి అనువుగా అన్ని పరిస్థితులు కలిసి వస్తాయి. సంధ్యని తన కోడలుగా చేసుకోవటానికి విశ్వనాథం గారికి పెద్దగా అభ్యంతరం లేకపోయింది. చేసుకునేది కొడుకు. అతడు మనసారా ఇష్టపడ్డాడు. కట్నం తీసుకోవటం అతని ఆశయానికి విరుద్ధం. కొడుకు పెళ్లి అతని ఇష్టప్రకారం జరిపించటం తండ్రిగా తన విధి. సంధ్య గుణవంతురాలు, చిదిమి దీపం పెట్టుకోవచ్చు. ఆ అమ్మాయిని చేసుకున్నందువల్ల కొడుకు జీవితం సుఖప్రదమవుతుంది అనుకున్నాడు. ఏ విధమైన అడ్డంకులు లేకుండానే సంధ్య రమేష్ల వివాహానికి ముహూర్తం నిర్ణయమైంది. అన్నగారి వివాహం అన్న సంగతి విని సురేష్ సంతోషించాడు. కానీ వధువు రామ్మూర్తి మాస్టారి అమ్మాయి సంధ్య అనగానే అతని వదనం క్షణంలో వివరణమైంది. ఎప్పటి సంధ్య? ఎన్నాళ్ళటి తమ పరిచయం?
ఆ రోజులనాటి స్మృతులు జ్ఞాపకానికి వచ్చాయి. నిజం చెప్పాలంటే అన్నయ్యే అన్న మాట ఏమిటి, తాను సంధ్యని ఎంతగానో ప్రేమించాడు. ఆ రోజుల్లో తను ఆమెకి ఎంతో దగ్గర కావాలని తాపత్రయపడ్డాడు. తెలిసి తెలియని మనసు, విరిసి విరియని వయసు, ప్రేమ అంటే ఏమిటో అప్పుడే తెలిసి వస్తున్న శుభ సమయంలో తన మనసు సంధ్యపై లగ్నమయ్యింది. కానీ సంధ్య తన అన్న రమేష్తో మాట్లాడినంత చొరవగా, ప్రేమగా తనతోటి వ్యవహరించేది కాదు. అక్కడికి తను అభిమానం చంపుకుని మనసు విప్పి రాసిన ప్రేమలేఖల్ని సైతం తన ఎదురుగానే చింపేసి అవమానపరిచింది. ఆ విషయం తను ఈ జన్మకి మరిచిపోగలడా? తర్వాత వాళ్ల బదిలీ కారణంగా తమ స్నేహం విడిపోయింది. ఆ స్నేహం అక్కడితో ముగిసిందని అనుకున్నాడు. ఒక విధంగా రమేష్కి సంధ్య దూరం కావటం చూసి ఆనందించాడు. తన్ని తిరస్కరించిన సంధ్యకి ఆ పాటి ప్రాయశ్చిత్తం కావాల్సిందే అనుకున్నాడు. కానీ ఇదేమిటి, తిరిగి ఇన్నాళ్ళకి మళ్ళీ అన్నయ్య ఆ సంధ్యని చేసుకోవటమా? చిన్ననాటి వారి చెలిమి చిగురాకు తొడికి పుష్పించబోతుంది. అయితే ఇన్నాళ్ళ నుంచి వారిద్దరి మధ్య స్నేహం అంతరించిపోలేదా? ఎలా జరిగింది ఇదంతా? చాలా చిత్రంగా ఉంది అనుకున్నాడు విభ్రాంతిగా. అయినా సంధ్య వాడిలో ఏం చూసింది? రమేష్ అంటే ఆమెకి మొదటి నుంచి అభిమానమే. తనలో లేని ఆకర్షణలు, ప్రత్యేకతలు వాడిలో ఏమున్నాయి గనక? నిరంతరం హాస్పిటల్లో రోగుల మధ్య పడి ఉండేవాణ్ణి చేసుకుని ఏం సుఖపడదామనుకుంది? తనలో లేని అందాలు వాడిలో ఏం చూసింది? ఒకే పులిక, ఒకే రక్తం, ఒకే తల్లి కన్న పిల్లలు, ఒకే మోసలోంచి వచ్చిన రూపాలు తాము. అయినప్పుడు అన్నయ్యలో గల ఏ ఆకర్షణకి ఆమె లొంగిపోయింది అని తనలో తాను బదనపడ్డాడు. లేనిపోనివేవో కల్పించుకుని అనవసరంగా ఆవేశపడ్డాడు. అర్థం లేని ఆలోచనలో తనకి తనే కించపరుచుకున్నాడు. గిల్టీగా ఫీల్ అయ్యాడు. తను అన్నయ్య ఒకే రూపలావణ్యాలు గల ప్రతిబింబాలు అని అనుకున్నాడు. కానీ అన్నయ్యలో బాహ్య సౌందర్యంతో పాటు అంతం సౌందర్యం కూడా ఉందని, అతని నడివడే పలువురిని ఆకట్టుకుంటుందని ఆలోచించలేకపోయాడు. సంధి కూడా అతని వ్యక్తిత్వానికే తల ఒగ్గిందని అనుకోలేకపోయాడు. అనవసరపు ఆలోచనలతో మనసుని కలుషితం చేసుకున్నాడు. తన్ని తిరస్కరించిన సంధ్య తన అన్నయ్యని ప్రేమించింది. తను మనసుపడ్డ అమ్మాయి తన అన్నయ్యకి అర్ధాంగి కాబోతున్నది. ఇంతకంటే నరకం ఇంకెక్కడ ఉంటుంది అనుకున్నాడు ఆవేశంగా. అతని కళ్ళు బాధతో పదునుగా కదిలాయి. తల విదుల్చుకుని అశాంతిగా కుర్చీలో వెనక్కి వాలాడు భావి ఇంజనీర్ సురేష్ కుమార్. అనుకున్నవి అన్నీ సవ్యంగా జరిగిపోతుంటే కాలం ఇట్టే గడిచిపోతున్నట్లుగా అనిపిస్తున్నది. సంధ్య రమేష్ల వివాహం జరిగి 3 నెలలు కావస్తున్నది. కానీ సంధ్య ఇంకా కాపురానికి వెళ్ళలేదు. 1 నెల అత్తగారి ఇంట ఉండి తిరిగి పుట్టింటికి వచ్చేసింది. దానికి కారణం ఇంకో 4 నెలల్లో రమేష్కి MD పూర్తి కావస్తున్నది. పైగా అతను ప్రస్తుతం హాస్పిటల్లో ఉంటున్నాడు. కనుక ఆ చదువు పూర్తి అయ్యాక సంధ్యని కాపురానికి పంపాలని పెద్దలు నిర్ణయించుకున్నారు. పైగా అదే టైంలో సంధ్యకి BA పరీక్షలు జరగనున్నాయి. కనుక ఉభయత్ర మంచిదని ఆ విధంగా నిర్ణయించారు. అవును, మరి సంసారానికి చదువుకి చొక్కెదురు. కానీ దంపతుల ఇద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూనే ఉన్నాయి. రమేష్ వీలును బట్టి అప్పుడప్పుడు అత్తవారింటికి వచ్చి సంధ్యతో ఓ రాత్రి గడిపి వీలును బట్టి వెళ్ళిపోతున్నాడు. కానీ వెంటనే ఉత్తరాలు వ్రాయటంలో మాత్రం సంధ్యదే బాధ్యత ఎక్కువ. ఎందుకంటే రమేష్కి ఎక్కువగా ఉత్తరాలు వ్రాసే అలవాటు లేదు. పైగా ఇప్పుడు క్షణం తీరిక లేకుండా సతమతమవుతున్నాడు. అందుకని తను వీలును బట్టి వ్రాస్తాడు. కానీ సంధ్య మాత్రం తరచూ వ్రాయాలని షరతు పెట్టాడు. పగలంతా డ్యూటీ, రాత్రి అయ్యేసరికి చదువు. ఎక్కడి టైం చాలటం లేదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్షణంలాగా అనిపించుతుంది. నిరంతర పరిశ్రమతో నలిగిపోతున్నాడు. ఎక్కడి టైము సర్దుబాటు కావటం లేదు. సంధ్యపై మనసు పోయినప్పుడు కన్నులు బరువుగా మూతలు పడతాయి. మనసుకి మత్తు ఆవరిస్తుంది. బలవంతాన కళ్ళు తెరిచి పుస్తకంపై దృష్టి నిలుపుతాడు. ఈ విధవ పరీక్షలు తొందరగా అయిపోతే బాగుండు, హాయిగా సంధ్యను తెచ్చుకోవచ్చు అని ఆత్రపడుతున్నాడు. ఇక్కడ సంధ్య పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క యోగంలాగా గడుస్తున్నది. నిరంతరం అతని తీయని తలుపులతో కాలం దొర్లించుతుంది. సంధ్య నుంచి ఉత్తరం వచ్చిన రోజు రమేష్కి మరీ మనసు సోలిపోతుంది. రాకపోతే రాలేదన్న ఆరాటం. ఇద్దరి మధ్య ఇలా గడుస్తున్నది కాలం. అయినా సంధ్య వైపు మరీ మనసు పరుగులు తీస్తే ఇంకా ఉండలేక రమేష్ అప్పటికప్పుడు అనుకుని బయలుదేరి ఓ రాత్రి సంధ్య దగ్గర గడిపి ఆ మరునాడు చీకట్లు విడకుండా బయలుదేరి డ్యూటీ టైంకి వచ్చేస్తాడు. రమేష్ రాక కోసం సంధ్య ఎదురుచూస్తుంది. సంధ్య వాళ్ల పెరట్లో ఉన్న జాజిపందిరి సాయంత్రం అయ్యేసరికి దోసెళ్ళు కొద్దీ పూలు విరబూస్తుంది. ఆ పూలన్నటిని ఓపిగ్గా కోసి దోసెల నిండా పోసుకుని మత్తుగా కన్నులు అరమూడ్చుకుంటుంది. ప్రతి పువ్వులోనూ రమేష్
మోహన రూపం కదలాడుతూ ఆమెని మైపరిపిస్తుంది. అట్లా ఆ పువ్వుల్లోకి చూస్తూ గంటల కొద్ది గడిపేయమన్నా గడపగలదు సంధ్య. ఆ జాజులన్నింటినీ కలిపి పెద్ద దండ కడుతుంది. ఆ నాలుగు మూరల చెండుని తన పెద్ద జడలో అమర్చుకుంటుంది. ఆ అద్దంలో చూసుకుంటూ ఇవాళ తను వస్తే బాగుండును, ఈవేళ తను వస్తే బాగుండును అనుకుంటుంది రోజు. అలాంటి రోజుల్లో ఏదో ఒకరోజు నిజంగానే వచ్చేస్తాడు రమేష్. రమేష్ రూములో కూర్చొని చదువుకుంటున్నాడు. ఇంతలో వార్డు బాయ్ ఫోన్ వచ్చిందని చెప్తే లేచి వెళ్ళి రిసీవ్ చేసుకున్నాడు. హలో హలో, అవతల నుంచి సురేష్ మాట్లాడుతున్నాడు. నేను అన్నయ్య, సురేష్ని అన్నాడు ఉత్సాహంగా. నేను వచ్చి 2 రోజులైంది. మీ హాస్టల్కి వస్తే నువ్వు ఊరికి వెళ్ళావన్నారు, ఇక్కడ హోటల్లో దిగా అంటూ వివరంగా తాను హైదరాబాద్కి ఎందుకు వచ్చింది చెప్పాడు. రమేష్ తమ్ముడు చెప్పిందంతా విని ఆప్యాయంగా క్షేమ సమాచారాలు అడిగాడు. తను భార్య దగ్గరికి వెళ్ళినట్టు చెప్పి ఇంకా హోటల్లో ఎందుకు, హాస్టల్లోకి వచ్చేయి అన్నాడు. ఓకే అని ఫోన్ పెట్టేశాడు సురేష్. ఎందుకో క్షణంలో సురేష్ మనసంతా అల్లకల్లోలంగా అయింది. ఫోన్ చేసినప్పుడున్నంత ఉత్సాహం ఫోన్ పెట్టేశాక లేదు. అనాలోచితంగా కిటికీ దగ్గరికి వెళ్ళి బయటకు చూస్తూ నిల్చున్నాడు. జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించి ఆలోచనలో పడ్డాడు. సంధ్యని చూడటం కోసం, ఆఫ్టర్ ఆల్ ఒక్క రాత్రి కోసం అన్నగారు అంత దూరం పనికట్టుకుని వెళ్ళాడంటే అతనికి ఈర్షిగా ఉంది. అంతవరకు ఉరుకలు వేసి ఉన్న ఉత్సాహం చచ్చిపోయింది. ఎంత లేదన్నా అన్నగారి ప్రయాణానికి 30-40 రూపాయలు ఖర్చు ఒక్కరోజు కోసం. అదే తను ఖర్చు చేస్తే తల్లి తండ్రి తిడతారు, డబ్బు జలసాలకి ఖర్చు చేస్తున్నానని ఆరోపిస్తారు. కానీ అన్నయ్య ఖర్చు పెట్టేది మాత్రం దుబారా కాదు. అసలు మొదటి నుంచి అంతే, అన్నయ్య అంటే నాన్నకి అమ్మకి కూడా ఆపేక్ష ఎక్కువ. నాకంటే 1 గంట ముందు పుట్టిన భాగ్యానికే వాడు ఇంటికి పెద్ద కొడుకు అయిపోయాడు. కాగా శ్రద్ధగా చదువుతాడని, సినిమాలకి షికార్లకి తిరగడని వాళ్ళకి మక్కువ. కానీ మరీ అంత చచ్చురకంగా ఉండటం తనకి చాతకాదు. నేను 10 రూపాయలు ఖర్చు పెట్టినా వాళ్ళ దృష్టిలో 100 రూపాయలు ఖర్చు పెట్టినట్లే ఉంటుంది. కానీ ఇప్పుడు అన్నయ్య ఖర్చు పెట్టేదంతా డబ్బు కాక మరేమిటి? ఒక్కరోజు కోసం, ఆఫ్టర్ ఆల్ ఒక్క రాత్రి కోసం అంత దూరం పడి పోకపోతే ఏం మునిగిపోయింది? 10 రూపాయలు పారేస్తే ఆ పాటి ఆనందం ఈ హైదరాబాద్లో దొరక్కపోయిందా? సంధ్య, ఎవరి సంధ్య? నా ప్రేమని తిరస్కరించి నా లేత మనసుని గాయపరిచిన సంధ్య అన్నయ్యపై అమృతం కురిపిస్తున్నది. వాడి మనసులో మల్లెలు పోయిస్తున్నది. తనలో ఏముంది లోపం? ఎక్కడుంది అపశృతి? అబ్బా, కాలిన సిగరెట్ పెదవులు కంటుకుని చురకపెట్టింది. సిగరెట్ ముక్క పారేసి పెదవులు చూపుడు వేలుతో రాచుకుంటూ అన్యమస్కంగా గదిలో పచారులు చేస్తూ డ్రెస్సింగ్ టేబుల్ ముందుకు వచ్చి నిలిచాడు. ఎదురుగా ఉన్న నిలువుటద్దంలో ఇంకో సురేష్ నిలిచాడు. అత్యంత ఆధునికంగా సమ్మోహనంగా ఉన్న ఆ రూపం, నిలువెత్తు భారీ విగ్రహం, నుదుటి మీదికి వాలిన క్రాపు, కొంటితనం ప్రతిఫలించే చురుకైన కళ్ళు, మెత్తగా అద్దుకోవాలనిపించే పెదవులు, ఈనాటి సినిమా హీరోలని తలదన్నేలా ఉన్నదా రూపం, షర్టుకున్న పై బొత్తములు, విడివడి ఛాతి విశాలంగా కనిపిస్తున్నది, గుండెల మీద ఒత్తుగా పరుచుకున్న జుత్తుని చేత్తో రాచుకుంటూ వచ్చి సోఫాలో కూర్చుని కాలింగ్ బెల్ నొక్కాడు. మరో నిమిషంలో హోటల్ బాయి పరుగు పరుగున వచ్చి నిలిచాడు. చూడు, నేను రూమ్ ఖాళీ చేస్తున్నాను, బిల్ తెచ్చి పెడతావా అన్నాడు. జీ సార్ అని వెనుతిరిగి వాణ్ణి మళ్ళీ పిలిచి, ఇదిగో ముందు నా సామానంతా ఆ సూట్ కేసులో సర్ది పెడతావు అంటూ పర్సులోంచి 3 రూపాయలు తీసి వాడికి బక్షీస్ ఇచ్చాడు. సంతోషంతో ఆ కుర్రాడు చకచక హ్యాంగర్కి ఉన్న బట్టలు తీసి సర్దడం మొదలుపెట్టాడు. మరో 1/2 గంట కల్లా హోటల్ వదిలి రోడ్డు మీదకి వచ్చి ఆటో ఎక్కాడు సురేష్. సురేష్కి కాలేజీ సెలవులు వచ్చినప్పుడల్లా హైదరాబాద్కి వచ్చి అన్నగారిని హాస్టల్లో 2 రోజులు గడిపి ఆ తర్వాత దగ్గరలోనే ఉన్న తమ ఊరికి వెళ్ళటం మామూలే. అన్నదమ్ములిద్దరూ ఆప్యాయంగానే ఉంటారు. తమ్ముడు కాస్త దుడుకు స్వభావంతో ఏదైనా మాట జారినా రమేష్ సర్దుకుపోతాడు. సురేష్ స్వభావం చాలా విచిత్రమైంది. అంతట్లోనే కోపం వస్తుంది. ఆ కోపానికి తగినంత కారణం కూడా ఉండదు. ఆ సమయంలో ఎవరు రెచ్చగొట్టకుండా ఉంటే తనంతట తనే తగ్గిపోతాడు. ఉన్నట్లుండి ఆపేక్ష కూడా అలాగే పుట్టుకొస్తుంది. నిజం చెప్పాలంటే అతను ఎంత మంచివాడో అంత చెడ్డవాడు కూడా. చేతిలో సూట్ కేసుతో లోపలికి వస్తున్న తమ్ముణ్ణి చూడగానే రమేష్ ఆప్యాయంగా చెయ్యి అందుకుని లోపలికి తీసుకువెళ్ళాడు. కాసేపు ఇద్దరూ కబుర్లు చెప్పుకున్నారు. చటుక్కున సురేష్ దృష్టి టేబుల్ మీద ఉన్న సంధ్య ఫోటోపై పడింది. వదిన కులాసాగా ఉందా అన్నాడు. బాగానే ఉంది అని నవ్వాడు రమేష్. అలా అంటున్నప్పుడు అతని కళ్ళల్లోని వెలుగుని సురేష్ గమనించకపోలేదు. వెళ్ళిన వాడివి వెంటనే వచ్చేసావే, ఉండాల్సింది అన్నాడు.
వీలు లేదురా, అసలు టైం లేదు అన్నాడు విసుగ్గా రమేష్. ఇంకో 2 నెలల్లో పరీక్షలు, ఇప్పట్లో మళ్ళీ వెళ్ళటం కుదరదని మొన్న అనుకోకుండా వెళ్ళా అన్నాడు మళ్ళీ అతనే. మౌనంగా విని ఊరుకున్నాడు సురేష్. ఆ తర్వాత సోదరులిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ డైనింగ్ హాల్లోకి వెళ్లారు. సంధికి బియ్య పరీక్షలు దగ్గరికి వచ్చాయి. కానీ ఆమెకి తెలియకుండానే ఒక్కోసారి రమేష్ ఆలోచనలోకి జారిపోతుంది. పుస్తకం చేతుల్లోనే ఉంది, కానీ మనసు మాత్రం భర్త చుట్టూ పరిభ్రమిస్తుంది. ఈ మధ్య సంధ్య 2 ఉత్తరాలకి ఇంకా అతని నుంచి జవాబు రాలేదు. పని ఒత్తిడి వల్ల నేను వెంటనే రాయలేకపోయినా నువ్వు మాత్రం తరచూ వ్రాయాలి సంధ్య, లేకపోతే నాకు చదువు మీద బొత్తిగా కాన్సన్ట్రేషన్ చిక్కదు అన్నాడు రమేష్. తప్పకుండా రాస్తాను అని మాట ఇచ్చింది సంధ్య. అందుకని అతను జవాబు వ్రాయటం ఆలస్యం చేసినా బాధపడదు సంధ్య. కానీ ప్రతిరోజు అతని నుంచి ఉత్తరం కోసం ఎదురు చూడటం మాత్రం మానదు. ఆ రోజు రాత్రి 10 గంటలు కావస్తుంది. రేడియోలో ఏదో నేషనల్ ప్రోగ్రాం వస్తుంటే వింటూ కూర్చున్నారు రామ్మూర్తి కుటుంబ సభ్యులు. టక్ టక్ టా తలుపు శబ్దం అయితే లేచి వెళ్ళి తలుపు తీసింది సంధ్య. ఎదురుగా భర్త రమేష్ చేతిలో చిన్న హ్యాండ్ బ్యాగ్తో నిలిచి ఉన్నాడు. ప్రయాణపు తాకిడికి క్రాఫ్ చెదిరి అలసట సూచిస్తున్నది. అయినా సమ్మోహనంగా ఉన్నది ఆ రూపం. ఆనందంతో ఆమెకి క్షణం నోట మాట రాలేదు. దాహంతో నోరు ఎండుకుపోతున్న మనిషికి కొబ్బరి బొండంలోని తీయని నీరు లభిస్తే ఎలా అనిపిస్తుంది? కేవలం ఉత్తరం కోసం నిరీక్షిస్తున్న సమయంలో కోరుకున్న మనిషి వచ్చివేశాడు. ఆనందం కాక మరి ఏమిటి? ఆశ్చర్యం నుంచి తేరుకుని ఆనందం నుంచి తెప్పరిల్లి మీరా రండి అంటూ ఆప్యాయంగా చేతిలోని బ్రీఫ్ కేస్ అందుకుంది. కళ్ళలోంచి త్రుళ్ళిపడినట్లుగా అయ్యి ఆమె వెంట కదిలాడు. అమ్మా అని సంధ్య పిలుస్తూ ఉండగానే సీతమ్మ అల్లుని చూసి కంగారుగా లేచింది. వాలు కూర్చుల్లో పడుకున్న రామ్మూర్తి స్ప్రింగ్ ఇచ్చినట్లు లేచి, రాబోయి అల్లుడు రారా కులాసానా అంటూ సాదరంగా ఆహ్వానించాడు. చూడు సంధ్య, నువ్వు అతని ఉత్తరం కోసం ఎదురు చూస్తున్నావు, కానీ అతనే నీకోసం వచ్చేశాడు. రామ్మూర్తి మురిపంగా కూతుర్ని చూస్తూ తలెత్తిన సంధ్యకి భర్త కొంటి చూపులు గిలిగింతలు పెట్టాయి. మరో 6 గంటకల్లా స్నానం చేసి అత్తగారు పెట్టిన భోజనం ఆరగించాడు. అతడు తన కోసం ఏర్పాటు చేసిన గదిలోకి వచ్చాడు. గదిలో పందిరి మంచం, దానిమీద తెల్లటి దుప్పడి, పక్కనే కిటికీలో నుంచి జాజి పందిరి మీదుగా వస్తున్న చల్లటి గాలి, తెల్లటి చీర, జడలో జాజులతో కవ్విస్తున్న సంధ్య, ఇవన్నీ కలిసి అతన్ని వ్యవసాయం చేశాయి. మెల్లిగా లైటు ఆర్పి కిటికీ దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడు. బయట అంతా వెన్నెల పరుచుకుని ఉంది. గుబురుగా విశాలంగా అల్లుకున్న జాజి పందిరిలో అక్కడక్కడ మిగిలిపోయిన జాజి మొగ్గులు విరిసి వెన్నెల్లో ఇంకా తెల్లగా మెరుస్తున్నాయి. ప్రకృతి అంతా వెన్నెల్లో తడుస్తున్నది. చల్లగాలి మెల్లగా వచ్చి ఆ యువకుని చెంపల్ని తాకింది. కిటికీ గుండా చొచ్చుకు వచ్చిన వెన్నెల ఆ గదిలో కూడా కాస్త మేరకి పరుచుకుని ఉంది. అప్రయత్నంగా జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించాడు. సిగరెట్ తాగుతూ పరధ్యానంగా నిలిచిన అతను సంధ్య రాకని గమనించనేలేదు. మెల్లగా గాజుల చిరుసవ్వడితో జాజుల పరిమళాన్ని జోడించింది. భర్త చేరువకు వచ్చిన సంధ్య మృదువుగా తన చేతిని అతని భుజంపై వేసింది. కానీ అతను ఎప్పటిలా ఆమె వైపుకు చూడకుండా అలాగే నిశ్చలంగా బయటికి చూస్తూ ఉండిపోయాడు. సిగరెట్ కాలుస్తున్న భర్తకేసి క్షణం తెల్లబోయి చూసి, డాక్టర్ గారికి ఈ అలవాటు ఎప్పటి నుంచి అంటూ అతని పెదవుల మధ్య ఉన్న సిగరెట్ని సుతారంగా తీసి బయటికి విసిరివేసింది. క్షణం తుల్లిపడి సర్దుకున్నాడు. ఓ అదా, ఈ మధ్యనే కొత్తగా ఈ అలవాటు ఎందుకు చేసుకోవటం? పైగా డాక్టర్లు అంది సంధ్య కించిత్ కోపంగా. ఒక్కసారి సంధ్య కళ్ళల్లోకి చూసి పట్టుబడిపోయినట్లు నవ్వి దుష్టి తిప్పుకున్నాడు. తన తప్పు తెలిసి వచ్చి కాస్త కంగారు పడ్డాడు. లేదు సంధ్య, ఈ మధ్యనే అప్పుడప్పుడు సిగరెట్ తీసుకుంటున్నాను. రెస్ట్లెస్గా స్టడీస్ చేస్తుంటే బాగా విసుగ్గా ఉంటుంది, అందుకని కాస్త రిలీఫ్ కోసం అన్నాడు సంజయ్శీగా. ఇప్పుడు అలాగే ఉంటుంది, రేపు వదలలేనంతగా పట్టుబడిపోతుంది అంది. లేదు, ఒక్కనాటికి అలా జరగదు, పరీక్షలైపోతే దాని జోలికి పోనుగా అన్నాడు. మళ్ళీ కిటికీ బయటికి చూస్తూ నిల్చుండిపోయాడు. సంధ్యని చూస్తుంటే అతని మనసులో సంచలనం రేగుతున్నది. కిటికీ బయట అంత బాగున్నదా అన్నది సంధ్య. లేదు అని కళ్ళతో నవ్వుతూ ఆమెకేసి తిరిగాడు. సంధ్య అంటూ బరువుగా పలికి పక్కకి తిరిగి ఆమె కళ్ళల్లోకి చూశాడు. అంటూ మొత్తుగా అతని విశాలమైన ఛాతి మీద వాలింది సంధ్య. ఆ క్షణంలో అతని హృదయంలో నుండి అనురాగం పొంగిపొరలింది. 2 చేతులా ఆమెను గుండెలు కదుముకుని మోహావేశంలో అందిన చోటంతా ముద్దులు కురిపించాడు. తన బలిష్టమైన చేతులతో ఆమె ఒళ్లంతా తడిమి తడిమి తనలోకి ఇమిడ్చుకున్నాడు. ఎప్పుడు వచ్చినా ఒక్క పూట కూడా ఉండటం లేదు, రేపు భోంచేసి వెళ్ళండి అన్నది సంధ్య.
కుదరదు సంధ్య, ఇప్పటికే చాలా టైం వేస్టు. నా పరిస్థితి అలాంటిది. ఇంక నీ కోసం ఈ మాత్రంగా రావటం అన్నాడు గాఢంగా తనలోకి ఆమెను చేర్చుకుంటూ. వచ్చినప్పుడల్లా అర్ధరాత్రి దాకా ఎన్నో కబుర్లు చెప్పేవాడు అతడు. ఈసారి మౌనం దాల్చటం, కాస్త అన్యమస్కంగా ఉండటంతో సంధ్యకి కొద్దిగా ఆశాభంగం కలిగింది. చదువు, ప్రయాణం వీటితో అలసిపోయారేమో అనుకుంది. అయినా ఉండబట్టలేక అడిగింది, అప్పుడే నిద్ర వస్తుందా? లేదు. మరి ఏమిటి, వచ్చేటప్పటి నుంచి చూస్తున్నాను, ఈరోజు ఇంత పరధ్యానంగా ఉన్నారు అంది లాలనగా. మళ్ళీ అతనిలో కొద్దిగా సంచలనం చెలరేగింది. ఓ అదా, ఎందుకో ఒంట్లో సరిగా లేదు సంధ్య, చాలా అలసటగా ఉంది, గాఢంగా నిద్రపోవాలని ఉంది అన్నాడు. అతని క్రాఫ్ట్లోకి తన చేతిని ఆపేక్షగా నిమురుతూ మౌనంగా ఉండిపోయింది సంధ్య. మెడిసిన్ చదవటమే చాలా శ్రమతో కూడిన పని. అది పూర్తి చేసి ఎండీ చేస్తున్నాడు. నిజంగా ఎంత శ్రమ! ఎన్ని సాధక బాధకాలకి ఓర్చుకోవాలి, దానికి తోడు మనసుని పట్టిలాగే ఈ బాంధవ్యం ఒకటి. నిజంగా మగవాళ్ళు ఎంత ధీరోదాత్తులైనా స్త్రీ విషయానికి వచ్చేసరికి ఎంత బలహీనులో కదా అనుకుంది. 1000 సమరాలు గెలిచిన వీరుడు కూడా పడతి కౌగిట్లో బందీనే అన్న నార్లవారి మాట జ్ఞాపకం వచ్చి నవ్వుకుంది. మరి అంత వీలు కాని పరిస్థితిలో ఇబ్బంది పడి రావటం ఎందుకు? ఇంకో 2 నెలలు ఎలాగో గడిపితే అయిపోతుందిగా అన్నది సంధ్య. నిజమే సంధ్య, కానీ ఎందుకో ఈ మధ్య అస్తమానం నువ్వే తలుపుకి వస్తున్నావు. నీ వైపుకి పరుగులెత్తే మనసుని పట్టుకోలేక నీకోసం వచ్చేశాను అన్నాడు గుసగుసగా. అతని తన పట్ల ఉన్న అనురాగానికి సంధ్య మనసు ఉప్పొంగింది. గడియారం 2 గంటలు కొడుతూ ఉండగా ఆ నవదంపతులు నిద్రలోకి పరిగారు. ఆ తీయన్ని రేయి కరిగిపోయి తెల్లవారుతుండగా యథాప్రకారం అతడు లేచి ఊరికి వెళ్ళిపోయాడు. తన అలవాటు చొప్పున రామూర్తి వెళ్ళి బస్టాండ్ వరకు సాగనంపి వచ్చాడు. సరిగా ఈ సంఘటన జరిగిన 2 రోజులకి ఓ శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో తలుపు టకటకా చప్పుడు అవుతుంటే సంధ్య లేచి వచ్చి తలుపు తీసింది. ఎదురుగా రమేష్ నిలువెత్తు విగ్రహం చిరునవ్వులు చిందిస్తూ నిలిచి ఉంది. అనుకోని అతని రాకకి కలో నిజమో తెలుసుకోలేనంత ఆశ్చర్యంలోనూ ఆనందంతోనూ అలాగే కళ్ళు వెడల్పు చేసుకుని భర్తని చూస్తూ నిల్చుండిపోయింది సంధ్య. అతని లోపలికి ఆహ్వానించాలన్న ఆలోచన కానీ మాట్లాడాలన్న ఊహ కానీ ఆమెకు ఆ క్షణంలో తట్టలేదు. 1 నిమిషం సేపు భార్యకేసి చూస్తున్న రమేష్ చివరికి తనే అన్నాడు, ఏమిటి నన్ను లోపలికి రమ్మంటావా వద్దా అంటూ చెరువగా భార్య బొగ్గు మీద చిటికి వేసి ఆమె భుజం మీద చేయి వేసి లోపలికి వచ్చాడు. అప్పటికి ఈ లోకంలోకి వచ్చింది సంధ్య. దేవిగారికి అంత ఆశ్చర్యంగా ఉందా నా రాక అన్నాడు కొంటిగా రమేష్. ఉండనా మరి, కనీసం వచ్చే ముందు ఓ ఉత్తరమైనా రాస్తే ఏం పోయింది అంది చిరునవ్వుతో. రమేష్ నవ్వుతూ అన్నాడు, అంత ముందుగా అనుకుని ప్రయాణం పెట్టుకునే టైమే ఉంటే ఒక టైం ప్రకారం 10 ఉత్తరాలు రాసి ఉండేవాడిని. నిజం చెప్పాలంటే నా ప్రయాణం సంగతి నాకే తెలియదు అన్నాడు బూట్లు విప్పుకుంటూ. అవును పాపం, ఉత్తరాలు రాయటానికి టైం లేని పెద్ద మనిషికి ప్రయాణం చేసి రావటానికి టైం దొరుకుతుంది అంటూ అమ్మా అని పిలుస్తూ లోపలికి వెళ్ళింది. రామూర్తి ఊళ్ళో లేడు, సీతమ్మ వారికి ఉంది. అల్లుడు వచ్చినప్పుడు తనకి అటువంటి ఇబ్బంది రావటం ఆవిడికి చాలా అవమానంగా అనిపిస్తుంది. సంధ్య, నువ్విప్పుడు నా భోజనం కోసం ఏం ప్రయాసపడకు, ఏది ఉంటే అది చాలు, నేను పళ్ళు తెచ్చాను చూడు అన్నాడు. భార్య సన్నిధిలో ఎప్పుడు మైమరుద్దామా అని అతని తనువు మనసు తప్పించసాగాయి. భుజాల మీదుగా బరువైన జడ కదులుతూ ఉంటే అతని మనసు ఎంత బంధించినా నిలవనంటున్నది. అత్తగారి మీద కొంచెం కోపం కూడా వచ్చింది. ఏమిటో ఈ పెద్దవాళ్ళంతా చాదస్తం, పూర్ సెంటిమెంట్స్ వీలు, సంధ్యను మాత్రం అలా కటిక చాప మీద పడుకొనియను అనుకున్నాడు. అందం, అమాయకత్వం కలబోసిన సంధ్యని చూస్తుంటే అతని హృదయం అనురాగంతో ఉప్పొంగిపోతున్నది. కానీ అలాంటి ఆనందం అతనికి ఎంతో కాలం నిలవలేదు. ఒక రాత్రి వేళ సంధ్య హఠాత్తుగా లేచి అడిగింది. ఆ సమయంలో అతను సంధ్య మృదువైన చేతులు చెంపలకి ఆంచుకుని ఆనందిస్తున్నాడు. ఆ సమయంలో చట్టుకున్న ఏదో జ్ఞాపక వచ్చిన దానిలా లేచి కొద్దిగా చేతుల మీద వాలి అంది. ఇంతకి మీరు సిగరెట్ కాల్చడం మానివేశారా లేదా అని అడిగింది భర్త కాలరు సవరిస్తూ. అది సరే, ముందుది చెప్పు, నేను సిగరెట్ కాలుస్తున్నానని ఎవరు చెప్పారు అన్నాడు నవ్వుతూ. ఎవరు చెప్పారు అంటూ ఆశ్చర్యం ప్రకటించింది. ఎవరు చెప్పటం ఏమిటి, ఆ రోజు స్వయంగా మీరు నా ఎదుటే కాల్చారు కదా. నేనా అంటూ విస్తుపోతూ చూచాడు రమేష్. అవును మీరే, నన్ను మభ్య పెట్టాలని చూడకండి, బుద్ధిమంతుడిలా ఒప్పేసుకోండి. ఇంతకీ ఇంకా కాలుస్తున్నారా మానివేశారా? నేనిప్పుడు కాల్చాను సంధ్య, నాకు అసలు అలవాటు లేందే అన్నాడు. లేదా,
కిందటిసారి వచ్చినప్పుడు ఈ కిటికీ దగ్గర నిల్చుని కాల్చలే. పరీక్షలు కాన్సన్ట్రేషన్ కుదరక అలవాటు చేసుకున్నానని చెప్పారుగా. నేనా? అన్నాడు మళ్ళీ రెట్టిస్తూ విస్మయంగా రమేష్. ముమ్మాటికి మీరే మీరే. రమేష్ బ్రుకుటి చిత్రంగా ముడిపడింది. మొన్న వచ్చినప్పుడంటే? బాగుంది, అది కూడా నేనే చెప్పాలా? కిందటి శనివారం. బలిష్టమైన రమేష్ పిడికిలి మధ్య ఉన్న సంధి చేయి పట్టు సడలింది. చరారం లేచి కూర్చున్నాడు రమేష్. కిందటి శనివారం నేను రావటం ఏమిటి సంధ్య? ఏమిటి నువ్వు అంటున్నది? లేక కలగన్నావా? నేరాక నేటికి సరిగ్గా 4 వారాలు, అంటే నెల. తెలుసా, వారం వారం వచ్చే తీరిక నాకెక్కడిది? ఓ పక్క పరీక్షలతో చస్తుంటే, అన్నాడు విసుగ్గా. ఈసారి తుల్లిపడటం సంధ్యవంతయింది. 4 వారాలా? కాదు కాదు, కిందటి వారమే కదా మీరు వస్తా. నాన్సెన్స్, అన్నాడు చిరగ్గా పిడికలతో పరుపు మీద గుద్దుతూ. సంధ్య మాట్లాడలేకపోయింది. జరిగిందేమిటి? అతను అంటున్నదేమిటి? ఆమెకి ఇదంతా ఏదో మాయలాగా గోచరించింది. ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో అన్న సందిగ్ధంలో పడింది. కిందటి శనివారమే కదా అతను వచ్చి వెళ్ళాడు, కానీ తను రాలేదంటున్నాడు. తన కళ్ళు తన్ని మోసం చేస్తున్నాయా, లేక మనసు మభ్యపెడుతున్నదా? అతడు చెప్పేది నిజమైతే మరి ఆ రోజు వచ్చిందెవరు? ఆమె మస్తిష్కం స్తంభించింది. మతిభ్రమించిన దానిలా బర్తకేసి వెర్రిచూపులు చూస్తూ ఉండిపోయింది. ఎట్లాగో గొంతు పెగిల్చుకుని, మీరు చెప్తున్నది నిజమేనా? అంది. అబద్ధం చెప్పవలసిన అవసరం నాకేమిటి? నువ్వు చెప్పేది నిజమే అయితే ఆ వచ్చింది నేను మాత్రం కాదు, అన్నాడు కర్కశంగా. అంతవరకు నవ్వులు చిందించిన అతని వదనం అంతట్లోకే అప్రసన్నంగా తయారైంది. ఇద్దరి మధ్య కొంచెంసేపు మూగ రాక్షసిలా మౌనం రాజ్యం చేసింది. రెప్పలార్చటం కూడా మర్చిపోయి నోట మాట రాకుండా ఉండిపోయిన భార్యని జబ్బపట్టి కుదిపి కుదిపి ఈ లోకంలోకి తీసుకువచ్చాడు రమేష్. గుచ్చిగుచ్చి ఆమెని అడిగి అసలు విషయం తెలుసుకున్నాడు. ఆ లెక్కన ఆ రోజు వచ్చింది రమేష్ కానే కాదు, సురేష్ కావచ్చునని తేలిపోయింది. రమేష్ అసహనంగా పక్కమించి లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడు. అదే నడక, అదే టీవీ, అదే భంగమ, కానీ అతను తను కాదంటున్నాడు. భగవాన్, ఇదెలా సంభవం? లేచి అప్రయత్నంగా అతని బనియన్ తొలగించింది. కుడిపక్క అరచేతి వెడల్పున నల్లటి పుట్టుమచ్చ. సంధ్య భర్త రమేష్కి కుడిపక్క, సురేష్కి ఎడమ పక్క సరిగ్గా అలాంటి మచ్చే ఉంటుంది. వాళ్ళు కమల పిల్లలుగా పుట్టినప్పుడు పొట్టకి పక్క భాగంలో చర్మం కలిసిపోయి ఉండటంతో డాక్టర్లు ఆపరేషన్ చేసి విడదీశారు. అందువల్ల అక్కడ నల్లటి మచ్చలు ఆనవాలుగా మిగిలిపోయాయి. ఆ గుర్తులు ఒకటే వాళ్ళిద్దరినీ పరీక్షగా గుర్తుపట్టగల తేడా. ఆ లెక్కన ఇప్పుడు ఎదురుగా ఉన్నది తన భర్త రమేష్ నని రూఢీగా నిర్ణయించుకుంది సంధ్య. అట్లయితే ఆ రోజు వచ్చింది సురే. భగవాన్, ఆ బేలగుండెలు క్షణంసేపు కొట్టుకోవటం మర్చిపోయాయి. ఆనాటి సంఘటన అతని ప్రవర్తన మనసులో మెదిలింది. డాక్టర్ గారికి ఈ సిగరెట్ అలవాటు ఎప్పటినుంచి? మీ కంఠం అలా బరువుగా ఉన్నదేం? ఎప్పుడు వచ్చినా సరదాగా ఉండేవారు, ఇవాళ ఇంత మౌనంగా ఉన్నారేం? అయ్యో అయ్యో అని నుదురు కొట్టుకుంది సంధ్య. అవును, ఆనాటి అతని ప్రవర్తనలో మార్పు లేకపోలేదు. తను అసలు ఎందుకు గమనించలేకపోయింది? తన భర్త ఎవరో తెలుసుకోలేనంతటి మూర్ఖురాలు ఎలా అయ్యింది? అతడు వచ్చాడన్న సంతోషం, ఎప్పుడెప్పుడా అన్న ఆరాటమే కానీ విచక్షణా జ్ఞానం లేకుండా ఎలా ప్రవర్తించింది అసలు? అయ్యో, వేషభాషలను పెట్టి మనుషుల్ని పోల్చుకోగలననే అనుకుంది, కానీ అంతరంగాన్ని గ్రహించలేని మూడురాలు ఎలా కాగలిగింది? కళ్ళుండి చూడలేని అందురాలు అయిపోయిందా? సురేష్ అలా ప్రవర్తిస్తాడని కల్లో అయినా అనుకుని ఉండే తాను ఎంతో జాగ్రత్తగా మెలిగి ఉండేది. ఆ మనిషి ఇంట్లోకి రాగానే తన భర్తే అని రూఢిగా తెలిసినా కూడా ముందు ఆ షర్టు బనీను విప్పించి కుడివైపు ఆ నల్లటి ఆనవాలు ఉన్నదో లేదో శ్రద్ధగా గమనించి ఆ తర్వాతే అతనితో మాట్లాడి ఉండేది. కానీ కనీసం ఊహల్లో కూడా సురేష్ ఇంతటి నయవంచకుడని, తన బ్రతుకుతో ఆటలు ఆడుకుంటాడని తను అనుకోలేదు. అతనికి తనేం ద్రోహం చేసింది? అనుకున్నదేమిటి? జరిగిందేమిటి? జరగబోయేదేమిటి? అసలు ఇంతటి విషమ పరిస్థితుల్లోకి తన జీవితం ఎలా చిక్కుకుంది? తల తిప్పి చూసింది. రమేష్ రాయిలాగా కూర్చుని ఉన్నాడు. ఆ కళ్ళల్లో మునుపటి ఆపేక్ష లేదు, ఆపేయత అసలే లేదు. నువ్వు అంటే ఏమిటో అసలు తెలియనట్లుగా ఉన్నాయి ఆ పెదవులు. సంధ్య అతని కేసు చూసిన క్షణంలోనే అతను కూడా ఆమె కేసు చూశాడు. కానీ ఆ చూపుల్లో మునుపటి సున్నితత్వం లేదు. పనికిరాని వస్తువు కేసు ఎలా చూస్తారు? అలాగ చూశాడు. భార్యాభర్తలిద్దరి మధ్య కొన్ని అంగుళాలు కూడా దూరం లేదు, కానీ మనసులు మాత్రం కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నాయి.
ఎప్పుడు తెలతెలవారుతూ ఉండగా వెళ్లే రమేష్ ఆ రోజు మూడవ జాములోనే వెళ్లిపోయాడు. కన్నీళ్ల మధ్య కరిగిపోవటం తప్ప పెదవి కదర్చలేకపోయింది సంధ్య. నిజంగా నాకేం తెలియదు, నాకేం తెలియదు అని మాత్రం ఎలాగో అనగలిగింది. కానీ రమేష్ ఏమీ జవాబు చెప్పలేదు. అత్తగారు నిద్రలో ఉంటే నేను వెళ్లానని చెప్పు, లేపొద్దు అన్నాడు. పెద్ద పెద్ద అంగులు వేసుకుంటూ నడిచి వెళ్ళిపోయాడు. కనీసం వెనక్కి తిరిగి కూడా చూడకుండా అతను చీకట్లో అలా వడివడిగా నడిచి వెళ్ళిపోతుంటే సంధ్యకి హృదయంలోంచి దుఃఖం అలలు అలలుగా తెరలివచ్చింది. కన్నీళ్లతో తలుపు దగ్గర అలాగే నిల్చుండిపోయింది. అవిరామంగా అశ్రుధారలు అలా చెంపల మీద జాలువారుతూ ఉంటే పంటితో పెదవి నొక్కిపట్టి బాధని దిగమింగుతూ శిలవేసినట్లు నిల్చుండిపోయింది. దీనికి పర్యవసానం ఎలా ఉంటుందో తలుచుకుంటే రక్తం గడ్డగట్టుకుపోతున్నది. ఎదురుగా సురేష్ కనిపించితే టపాటపా ఆ చంపా ఈ చంపా వాయించాలన్నంత ఆవేశం వస్తున్నది. తక్షణం వరంగల్కు వెళ్ళి ఆ సురేష్ అన్న మనిషిని నామరూపాలు లేకుండా అంతం చేయాలన్నంత కసి, కానీ ఏమి చేయలేని ఆసక్తితో కన్నతల్లికి కూడా చెప్పుకోలేని నిస్సహాయతతో లోపలే కుమిలిపోసాగింది. అతను అంత చీకటితోనే ఎందుకు వెళ్ళిపోయాడే, నన్ను లేపనన్నా లేపలేదేమిటి అంటూ తల్లి అడిగినప్పుడు ఏదో సర్ది చెప్పింది. తల్లిదండ్రులకి ఈ విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా? అసలు నలుగురిలో తల ఎలా ఎత్తుకు తిరగగలరు? అభిమానం సిగ్గు ఉన్న ఆడపిల్లలు ఇటువంటి అవమానాలను ఎదుర్కొని ఎలా ఎదురు నిలవగలరు? మొన్నటిదాకా తల్లి తండ్రి తన పెళ్లి ఎలా అవుతుందా అని బెంగ పెట్టుకున్నారు. కాస్త ఇప్పుడిప్పుడే హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. అటువంటిది తన సంసారం కూలిపోతుందంటే వీళ్ళు సహించగలరా? అతి సుందరంగా వాళ్ళు నిర్మించిన తన భవిష్యత్ పునాదులతో సహా కదలనున్నదంటే వాళ్ళు భరించగలరా? ఈ ఎదురు దెబ్బకి తట్టుకుని నిలవగలరా? భగవాన్, ఎందుకు నాలాంటి వారి జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నావు? అసలు పెళ్ళే అవ్వకపోయినా బాధపడకపోయేదాన్ని, కానీ ఇంత అసహ్యంగా ఎందుకు చేయాలి అని తనలో తాను కుమిలిపోసాగింది. భర్త నుంచి ఏదైనా ఉత్తరం వస్తుందేమోనన్న ఆశ ఒక్కటే ఆమెని నిలిచేలా చేసింది. అంతగా రాకపోతే తనే రాద్దామని కూడా నిర్ణయించుకుంది. కానీ ఏం రాయాలి, ఎలా రాయాలి అన్న సమస్య ఎదురు నిలిచింది. అయినా ఆమెకి అంతటి శ్రమ లేకుండానే సరిగ్గా రమేష్ వెళ్లిన 4 రోజులకి పోస్ట్మ్యాన్ నుంచి ఓ బరువైన కవరుని అందుకుంది సంధ్య. కవరు మీద అడ్రస్ స్పష్టంగా లేదు, పైగా ఇంటి నంబరు తప్పు రాసినందువల్ల సకాలంలో చేరక 5-6 రోజులు ఆలస్యంగా చేరింది ఆమెకు. దడదడలాడే హృదయంతో గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని స్థిమితంగా మంచంపై కూర్చుని కవరు విప్పింది సంధ్య. ప్రియమైన సంధ్య, నిన్ను ఇలాగ సంబోధిస్తున్నందుకు ఏమీ అనుకోకు. నాకు ఎందుకో నిన్ను వదినా అని పిలవటానికి మనసు అంగీకరించటం లేదు. ఇంతకీ ఈ ఉత్తరం వ్రాస్తున్నది ఎవరనుకుంటున్నావు? రమేష్, నీ ప్రేమైన రమేష్ కాదు, నీకు ప్రియమైన సురేష్ వరంగల్ నుంచి రాస్తున్నాడు. సంధ్య, నన్ను నీవు క్షమిస్తే కానీ నాకు జీవితంలో శాంతి లేదు. అసలు విషయం సూటిగా చెప్తాను అంటూ అతను సుదీర్ఘంగా వ్రాసిన ఆ లేఖ చదువుకునేసరికి సంధ్యకి జీవితం మీద పూర్తి విరక్తి ఏర్పడింది. అంతవరకు భర్త తన్ని కావాలని అట్లా ప్రవర్తించాడేమో అన్న మినుకు మినుకు మంటున్న ఆశాదీపం కాస్త ఆరిపోయింది. జీవితంలో చీకటి తప్ప ఇంకేదీ లేదనిపించింది. సురేష్ రాసిన విషయాలు ఆమెలో పదే పదే గుర్తుకు రాసాగాయి. సంధ్య, మొదటి నుంచి నేను నిన్ను ఎంతగానో ప్రేమించాను, ఆ సంగతి నీకే తెలుసు. కానీ నువ్వు అన్నయ్యనే కోరుకున్నావు, చివరికి వివాహం అయ్యింది. అన్నయ్య అదృష్టాన్ని చూసి ఓర్వలేకపోయింది నా మనసు. అప్పుడే నాలో ఇటువంటి దుష్ట ఆలోచన మెదిలింది. బాధగా కళ్ళు మూసుకుంది సంధ్య. అయ్యో సురేష్, నా మీద ఎంత ద్వేషాన్ని పెంచుకున్నావు. అన్నయ్యకి ఒకరోజు ఫోన్ చేశాను, ఆ మర్నాడు శనివారం. అన్నయ్య నీ దగ్గరికి రావటం లేదని దృఢంగా తెలుసుకున్నాను. మర్నాడు నీ దగ్గరికి బయలుదేరాను. అన్నయ్యకి మళ్ళేనే హెయిర్ డ్రెస్ చేసుకుని తెల్లటి స్లాక్ టక్ చేసుకుని అద్దంలో చూసుకున్నాను. అపురూపం సురేష్ది కాదు, ముమ్మూర్తుల రమేష్దే. కొద్దిగా కమిలిన పెదవులు, కళ్ళల్లో పదును మినహాయిస్తే తేడా ఏమి లేదు. వెంటనే మీ ఊరికి బయలుదేరాను. ప్రయాణం జరుగుతున్నంతసేపు నా మనసు పరిపరే విధాల ఆలోచించింది. ఎన్ని సిగరెట్లు బూడిద చేసి ఉంటానో నాకే తెలియదు. చివరికి బస్ దిగి మీ ఇంటి గుమ్మం మెట్లు ఎక్కాక కూడా వెనుతిరిగి పోదామనుకున్నాను. కానీ నా చేతులు అప్రయత్నంగా మీ తలుపు తట్టాయి. తలుపు తెరిచి ఎదురుగా నువ్వు నిలిచావు. అప్పుడు నువ్వు నా మనసు తుల్లిపడిన సంగతి గ్రహించి ఉండవు. అప్పటినుంచే నాలో విపరీతమైన సంఘర్షణ మొదలైంది. ఎప్పుడు నిశ్చింతగా ఉన్నంతలో హాయిగా జాలిగా ఉండే నా బ్రతుకులో శాంతి కరువైంది. సంధ్య ఆవేదనతో గుండెలు రాచుకుంది.
అవును సురేష్, నీ తుల్లిపాటుకు గమనించలేదు, అందుకే నా బ్రతుకు తుల్లిపోయింది. నాకు మాత్రం శాంతి ఎక్కడిది? ఇంక నాకు అది ఎలా లభ్యమవుతుంది అనుకుంది అశాంతిగా. ఆ రాత్రి చాలాసేపటి వరకు నిన్ను తాకటానికి సందేహించాను. అప్పుడు సైతం నిజం చెప్పి క్షమించమని వెనుతిరిగి పోదామనుకున్నాను. నాలో రగిలే తీవ్ర సంచలనానికి నా మనసు తట్టుకోలేకపోయింది. దొంగతనం తప్పు అని తెలిసి తీరా ఆ పని చేస్తూ పట్టుబడిపోవటం అవివేకమనిపించింది. ఏదో అసక్తత నన్ను బంధించి వేసింది. నాలో మానవత్వం నశించింది. నా భుజం మీద చేయి వేసి జాజుల పరిమళంతో నన్ను చేరిన నువ్వు నాకు పెరాయిగా, సోదరిని భార్యగా అనిపించలేదు. అంతే, ఇంకా చదవలేకపోయింది సంధ్య. వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ ఉద్రుత్తం తగ్గాక మళ్లీ దృష్టి లేఖపై కేంద్రీకరించింది. ఎంత చదివితే మాత్రం ఏముంది? ఆ 10 పేజీల ఉత్తరం యొక్క సారాంశం ఒక్కటే, తను అవివేకంతో చేసిన పనికి క్షమించమని. పదే పదే వ్రాశాను. అతనిలో మనశ్శాంతి కరువైందట. అసలు అంత విధవు పని ఎలా చేశానా అని పదే పదే బాధపడుతున్నాడట. జరిగిన అనర్థానికి సిగ్గుపడుతున్నాను. నీ దగ్గర నుంచి వచ్చిన తర్వాత చచ్చిపోవాలనిపించిన క్షణాలు ఎన్నో అని వ్రాశాడు సంధ్య. పశ్చాత్తాపంతో నా మనసు దహించుకుపోతున్నది. ఇక ముందు ఏ అనర్థాలు జరగకుండా ఉండాలంటే ఈ నొప్పును నువ్వు నేను గుండెల్లో దాచుకుంటాను. ఈ సంఘటనని పూర్తిగా మర్చిపో. ఈ విషయం అన్నయ్యకు తెలిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించలేకుండా ఉన్నాను. నీ కోసం, నా కోసం, అన్నయ్య కోసం, ముఖ్యంగా అన్నయ్య కోసం. ఈ విషయం తెలిస్తే అన్నయ్య నిశ్చింతగా బ్రతకలడా? వాడసలే టూ సెన్సిటివ్. సంధ్య, నేను కోరుకునేది ఒక్కటే, నా మూలాన నీ జీవితం పాడుకాకూడదు. నా పాపానికి నేనే ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఒకవేళ అన్నయ్యకి ఈ విషయం తెలిస్తే నన్ను క్షమించమని వాడి కాళ్ళు పట్టుకుంటాను. నా తల తెగ్గోసి ఆ రక్తంతో అన్నయ్య పాదాలు అభిషేకం చేస్తాను. అంతేగాని నీ జీవితం పాడుకావటానికి వీల్లేదు. మీరిద్దరూ కలతలు లేకుండా సుఖంగా బ్రతకాలి. ఇంకో మాట కూడా చెప్తున్నాను, ఒకవేళ అన్నయ్య నిన్ను స్వీకరించని పక్షంలో నీకు నేనున్నాను. అంతేకాని నీ జీవనలత వాడిపోనివ్వను. ఇదంతా కుట్ర పని చేశానని నీవు దయవించి అపోహపడద్దు. కుండెడు పాలని విరచడానికి విషపు చుక్క చాలు అన్నట్లు నేను చేసిన ఓ దుష్టపనికి నన్ను పూర్తి దుష్టుడిగా అనుమానిస్తే సహించలేను. ఈ సురేష్ హృదయంలోనూ అమృతం ఉంది. నీ రమేష్ రక్తం పంచుకుని పుట్టినవాడే వీడును. ఒక బలహీన క్షణంలో నేను చిత్తశుద్ధి లేకుండా చేసిన పని అది. అందుకు 10 జన్మల వరకు బాధపడేటంతటి శిక్షే పడింది నాకు. ఈ విషయం అన్నయ్యకి తెలియకూడదు అన్న ఆత్రతతోనే ఆలోచించి చివరికి తెగించి నీకు రాస్తున్నాను. నీవు నన్ను క్షమించాలి. అంతవరకు గుండెల్ని చిక్కపట్టుకుని సంధ్య ఇంకా దుఃఖోద్వేగానికి తట్టుకోలేకపోయింది. బాధతో కుప్పలా కూలిపోయింది. మనసంతా అల్లకల్లోలంగా అస్తవ్యస్తంగా తయారైంది. 3 రోజుల క్రితం భర్త అలా ముఖం చిట్లించుకుని నిర్లక్ష్యంగా తన మొహం చూడకుండా ఇష్టం లేనంత అసహ్యంతో వెళ్ళిపోయినప్పటి నుంచి ఆమె హృదయంలో విషపు జ్వాలలు రగులుకుని దగ్ధం చేస్తున్నాయి. లోపల కరుడు కట్టిన దుఃఖాన్ని దాచుకుని పైకి గంభీరంగా తిరుగుతుంది. ఈరోజు ఆ గంభీరత సడలిపోయింది. బేలగా ఉత్తరాన్ని చేతుల మధ్య పెట్టుకుని కన్నీరు మున్నీరుగా విలపించింది. సురేష్, ఏం పని చేశావు సురేష్? క్షమించాలా నిన్ను? క్షమించేటంతటి చిన్న తప్పా ఇది? మీ అన్నయ్య నిన్ను క్షమించవచ్చు, నేను నిన్ను క్షమించవచ్చు, కానీ మీ అన్నయ్య నన్ను క్షమిస్తారా? లోకం నన్ను క్షమిస్తుందా? నన్ను చూసి 10 మంది నవ్వుకోరా? నీ ఈ అవివేకపు పని మా జీవితాన్ని బలి తీసుకోకుండా ఉంటుందని ఎలా అనుకున్నావు? నిప్పుని దాచిపెట్టడం సాధ్యమయ్యే పనా? ఎప్పటికైనా అది దగ్ధం చెయ్యదా? ప్రేమ నుంచే ద్వేషం జనిస్తుందని అనుకోలేకపోయాను. మీ అన్నయ్య స్వీకరించని పక్షంలో నాకు నీవున్నావని అంటున్నావా? ఈ సంధ్యని ఎంత తేలిగ్గా ఊహించావు సురేష్. ఏదో ఒక విధంగా బ్రతకటమేనా ముఖ్యం? నీతి, నియమం, మనసు, మమత ఇవేమీ అక్కర్లేదనుకున్నావా? కాబోయే ఇంజనీర్వి విరిగిన వంతెనను కలుపుతావు, పెద్ద పెద్ద నదులపై ఆనకట్టలు నిర్మిస్తావు, కానీ 2 పగిలిన మనసుల్ని అతకగలవనే అనుకున్నావా? విరిగిన 2 హృదయాల మధ్య మమతల వంతెన వేయగలననే అనుకుంటున్నావా? ఈ పవిత్ర భారతదేశంలో ఒక మగవాడు తన భార్య విషయంలో విశాలత్వం చూపించిన సంగతి ఎక్కడైనా విన్నారా? భార్య శరీరమే కాదు, కేవలం ఆమె మనసు అపవిత్రమైనదని తెలిసినా కూడా సహించలేని పురుషుల ప్రపంచమిది. అటువంటిది పూర్తిగా ఒక రాత్రి మరో వ్యక్తితో గడిపిన భార్యని ఎంతటి ఉన్నతుడైనా స్వీకరించగలడా? ఒకవేళ స్వీకరించినా
నిండు మనస్సుతో ఆమెని ఒక్కనాటికి హృదయంలోకి చేర్చుకోగలడా? అటువంటిది నేను ఇంత జరిగినా ఇంకా నా భర్తతో కాపురం చేయటం ఎలా సంభవం? ఇంకా నాకు ఏం మిగిలింది? ఈ విషాదంతో, ఈ అశాంతితో రోజులు దొరలించలేకపోతే మాత్రం వచ్చిన నష్టమేమిటి? ఈ విశాల విశ్వంలో సంధ్య అనే మనిషి లేకపోతే వచ్చే అవాంతరం ఏమిటి? అంటూ కన్నీరు మున్నీరుగా ఉండిపోయింది సంధ్య. సూర్యుడు పూర్తిగా పశ్చిమ దిక్కున నిష్క్రమించాడు. పల్చగా సంధ్య వెలుగు పరుచుకుంది. పూర్తిగా సూర్యుడు నిష్క్రమించాక వచ్చి చంద్రోదయం కాక పూర్వమే జగత్తంటతా పరుచుకునే ఆ సంధ్య వెలుగు ఎంతో అందంగా, మరెంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఆ సంధ్యా సమయపు అందానికి పరవశించిన వారు అరుదు. కానీ పాపం, అటు సూర్యునికి కాక ఇటు చంద్రునికి కానీ ఆ సంధ్య బ్రతుకు ఎంత అల్పమైనది, ఎంత నిరుపయోగమైనదో కదా. ఆ బాధ మనకి అర్థం కాదు, ఒక సంధ్య కాంతికి తప్ప. కిటికీ రెక్కకి ఆనుకుని బయటికి చూస్తున్న సంధ్య గాఢంగా నిట్టూర్చింది. అమ్మాయి, సంధ్య చీకట్లు ముసురుకుంటున్నాయి, దీపం పెట్టమ్మా అన్న తల్లి పిలుపు సంధ్య చెవులకి తాకి వీరాగిలా నవ్వుకుంది. సంధ్య చీకట్లు కాదు, ఈ సంధ్య జీవితంలోనే చీకట్లు ముసురుకున్నాయమ్మా అనుకుంటూ బరువుగా కదిలింది. ఆ చీకటి చీకటి, మళ్ళీ వెలుగును చూడలేదు సంధ్య. ఆమె జీవితమే చీకటిమయం అయిపోయింది. 20వ శతాబ్దంలోని ఒక నవనాగరిక యువకుని తొందరపాటికి, ఒక్క రాత్రి జరిగిన దుర్ఘటనకి 2 యువ హృదయాలు అశాంతికి నిలయమయ్యాయి. ఒక నిండు జీవితం బలి అయిపోయింది. రామ కృష్ణ అంటూ నిశ్చింతగా కాలం గడపవలసిన వయసులో ఒక వృద్ధ దంపతులకు ప్రతిరోజు తలుచుకు తలుచుకు దుఃఖించవలసిన దుస్థితి ఏర్పడింది. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయటం వల్ల నేను పంపించిన ఆడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.